ఫైవ్ ఇయర్స్ సూపర్ స్టార్ కృష్ణ గారు ఈ వయసులో కూడా చాలా బాధలు అనుభవిస్తూ ఉన్నారు కారణం చిన్న కొడుకు అయినటువంటి మహేష్ బాబు ఏమో కరోనా వల్ల క్వారంటైన్లో ఉన్నారు హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు పెద్ద కొడుకు అయినటువంటి రమేష్ బాబు ఏమో చనిపోయి కళ్ళెదుటి ఉన్నాడు పక్కన తను ఎంతో ఇష్టపడినటువంటి విజయ నిర్మల గారు ఆమె లేరు సో ఆయన బాధని పాపం అసలు ఎవరు కూడా ఓదర్చలేకపోతా ఉన్నారు ఈవెన్ రమేష్ బాబు గారు బ్రతికున్నప్పుడు కూడా రమేష్ బాబుని చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఆ తర్వాత భారీ మొత్తంతో సామ్రాట్ అని చెప్పేసి ఒక సినిమా నిర్మించిన ఆ తర్వాత పలు చిత్రాలు ఆయనతో కలిపి యాక్ట్ చేసిన ఒక బజార్ రౌడీ అన్నది ఒకటి తర్వాత ముగ్గురు కొడుకులు ఒకటి ఈ రెండు సినిమాలే రమేష్ బాబు యొక్క ఫిల్మోగ్రఫీ హిస్టరీలో హిట్స్గా నిలిచాయి అరౌండ్ పదమూడుకు పైగా ఫ్లాప్లు ఇక ఆ తర్వాత చూసుకుంటూ ఉన్నప్పుడు విట్లాచార్య కొడుకు శ్రీనివాస్ విట్లాచార్య డైరెక్షన్లో ఓ సినిమా రావాల్సింది ఉంది అది కాస్త మధ్యలో ఆగిపోయింది తర్వాత సాగర్ దర్శకత్వంలో కూడా సినిమా రావాల్సింది ఉంది అది మధ్యలో ఆగిపోయింది సో ఇక హీరోగా వద్దనుకున్నాడు చివరికి సపోర్టింగ్ యాక్టర్గా ఎన్కౌంటర్లో నటించడం జరిగింది ఆ ఎన్కౌంటర్లో కూడా కృష్ణ మెయిన్ లీడ్ రోల్ సో అక్కడికి రమేష్ నట నటప్రస్థానం అనేది అయిపోయింది ఇక తర్వాత వ్యాపారులు ఏవో చూసుకుంటూ ఉన్నారు ఈ రమేష్ బాబు అంటే మహేష్ బాబుకి చాలా చాలా ఇష్టం మహేష్ బాబుకి చిన్నప్పుడు అన్నీ తానే రమేష్ బాబే చూసుకునేవాడు పేరు కన్నే కానీ తండ్రి కన్నా మిన్న అన్న వేలో రమేష్ బాబు మహేష్ బాబుని చూసుకున్నాడు దాంతో మహేష్ బాబుకి రమేష్ బాబుని మరల లైమ్లైట్లోకి తీసుకురావాలి ఇండస్ట్రీలో ఒక స్థాయిలో నిలబెట్టాలి తాను యాక్టర్గా బెస్ట్ వేలో ఉండలేకపోయాడు కానీ నిర్మాతగా బెస్ట్ వేలో నేను ఉంచుతా అని చెప్పేసి అనుకున్నాడు ఆ వేలో అర్జున్ సినిమాతో ఆయన నిర్మాతగా పరిచయం చేశారు వాస్తవానికి సూర్యవంశం ఉంది కదా తెలుగులో దానిని హిందీలో నిర్మించింది కూడా రమేష్ బాబే ఇక తెలుగులో వచ్చేసి అర్జున్ మూవీని నిర్మించారు బట్ ఆ సమయంలో పైరసి అని అవని ఇవని సినిమా వచ్చేసి పాపం ఫ్లాప్ అయింది లాస్ ఆ తర్వాత అతిథి ఉంది కదా అది వచ్చేటప్పటికి ఈ యూటీవీ మోషన్స్ వాళ్ళతో కలిపేసి నిర్మించడం జరిగింది ఆ సినిమా కూడా ఫ్లాప్ అయిపోయింది పాపం నిర్మాతగా ఫ్లాప్లు హీరోగా నిలదొక్కలేక నిలదొక్కలేకపోయాడు చివరికి చివరి ఘడియల్లో తన తోడబుట్టిన వాడు తనకి ఎంతో ఇష్టమైనటువంటి వాడు తనను కూడా ఎంతో ప్రేమించినటువంటి మహేష్ బాబు లేకపోవటం ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు విధిరాత ఎంత దారుణంగా ఉంటుందో ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది సో రమేష్ బాబు గారు హీరోగా నిలదొక్కలేకపోవటానికి కారణం అది అండ్ ఆయనకి మహేష్ బాబు చేసిన సాయం ఏదైనా ఉంది అంటే మరలా ఇండస్ట్రీలోకి రావాలన్నయ్య నువ్వు అని చెప్పేసి ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి నిర్మాణ బాధ్యతలు అప్పచెప్పి ఆ వేలు చేసిన సరే ముందుకు సాగలేకపోయింది ఇక దూగుడు ఆగడు దూగుడు వచ్చి సూపర్ హిట్ పిక్చర్ ఆగడొచ్చేసి యావరేజ్గా ఆడింది ఈ రెండు సినిమాలు కూడా ఇదే రమేష్ బాబు సమర్పకుడుగా ఉండటం జరిగిందనమాట బట్ ఏది ఏమైనా ఈరోజు ఘట్టం లేని వారి కుటుంబంలో రమేష్ బాబు మరణించడం బాధాకరమైతే ఎక్కడో దూరంగా మహేష్ బాబు ఉండటం ఇక్కడ చేతికి అందించినటువంటి కొడుకు ఎదురుగా చనిపోయి ఉండటం కృష్ణ గారికి సంబంధించి నిజంగా చాలా చాలా బాధాకరం